శుభమస్తువు వినాయకుడి కథలో ఒక ప్రత్యేకత ఉంది ఉదయమంతా కూడా అర్చనలు చేసిన పిమ్మట సాయంత్రం సమయంలో వినాయకునికి సమర్పించినటువంటి ఆ ఉండ్రాళ్లను రెండింటిని చంద్రులకు అందజేసే భావనలతో ఆకాశం వైపు విసిరివేయాలి అంటుంది సంప్రదాయం ఈ క్రమంలో ఇరవై ఒక్క కుడుములలో రెండు కుడుములను అలా చంద్రునికి అందజేయడంలో ఉండే ఆంతర్యమేమిటి అంటే చంద్రుడు మనఃకారకుడు మనస్సు ప్రశాంతంగా ఉంటే ఏ పని తలపెట్టినా ఆ పనిని మనం నిర్విఘ్నంగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతాం గజాసన సంహారం చేసే నిమిత్తమై ఈశ్వరుడు ఇతర దేవీ దేవతా సంబంధిత గణాలతో విజయం చేసి తిరిగి వస్తున్నాడు అన్న వార్త తెలిసిన పార్వతీదేవి శరీరం మీద ఉండేటటువంటి పశపు ముద్దను తొలగించి దాని చేత మూర్తిని కల్పింపజేసి ప్రాణ ప్రతిష్ఠ చేసి సుందరుడు అన్న నామకరణం చేసింది ఆ సుందరుడే ఆ పిమ్మట ఈశ్వరునితో ముఖాముఖి తలపడి తలను పోగొట్టుకొని గజ ఆననాన్ని పొంది గజాననుడిగా దర్శనమిచ్చాడు ఈ గజాననుడు ఒకనాడు కుడుములన్నీ కూడా బాగా స్వీకరించి భారీ బొజ్జతో వీధులలో విహరిస్తూ ఉండగా చంద్రుడు చూచి నవ్వినట్లుగా ఈ పురాణ కథ చెబుతుంది నీలాపనిందలు ఆ ఋషిపతులకు వచ్చినప్పుడు కూడా వినాయక స్మరణతో నీలాపనిందలను పోగొట్టుకోవచ్చు అని ఈ పురాణ కథ తెలియజేస్తుంది చంద్రుడు నవ్విన కారణంగా శరీరం మళ్ళీ అచేతనం కావడంతో పార్వతీదేవి బ్రహ్మ ఇతర దేవతలందరూ కూడా ఈశ్వరుని ప్రార్థించగా బ్రహ్మ సూచన మేరకు ఈశ్వరుని అనుజ్ఞ మేరకు తల్లి కోరిక పైన వినాయకుడు తిరిగి చైతన్యం కలిగిన వాడయ్యాడు ఒక శాపము కలిగింది ఎవరైతే ఈ రోజున వినాయకుడి కథ వింటారో అలాంటి వారికి నీలాపనిందలు రావు అంటూ పురాణం చక్కని కథను తెలియజేసింది అలాగే శమంతకోపాఖ్యానం కూడా మనం ఈ సందర్భంగానే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం మనస్సు చంచలం కాకుండా ఉండాలి అది వజ్రం కావచ్చు సూర్యదత్తమైనటువంటి వరప్రసాదితమైనటువంటి మణి కావచ్చు అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని బంగారాన్ని ఇచ్చేటటువంటి మణి కావచ్చు దానిపైన మనసు లగ్నమైతే మనం ఆపదల పాలవుతాం అంటూ ఈ కథ శ్యమంతకోపాఖ్యానం మనకు తెలియజేస్తుంది చివరకు అక్రూరుని వద్ద ఆ మణి మిగిలింది కాశీనగరంలో నిత్య అన్నదానం చేసే నిమిత్తమై ఆ మణి ద్వారా లభించేటటువంటి సువర్ణాన్ని అక్రూడు వినియోగించాడు లభించిన ద్రవ్యం సక్రమంగా వినియోగింపబడితేనే అది మనకు ఆనందాన్ని ఇస్తుంది లేని పక్షంలో దుఃఖమే మిగులుతుంది అనేటటువంటి అంతరార్థం ఈ శ్యమంత గోపాక్ష్యానం ఈ కథలో ఉంది ధనం లభించాలి ఐశ్వర్యం కావాలి అనే సంకల్పం ఉన్న వాళ్ళంతా కూడా ఈ గణేష ఉత్సవాలలో గణపతికి ప్రీతికరంగా పసుపు రంగులో ఉండేటటువంటి తీపి పదార్థాలను లడ్డూలు జిలేబీలు పసుపు రంగు మిఠాయిలు వీటిని ఇరవై ఒక్క సంఖ్యలో లేక అంతకు ఎక్కువగా నివేదన చేసి వాటిని అందరితో పంచుకున్న పక్షంలో అలాంటి వారికి గణపతి అనుగ్రహం వలన అఖండమైన ఐశ్వర్యం సంప్రాప్తమవుతుంది అలాగే ఈ రోజున గణపతికి ప్రీతిదాయకంగా గరికను పెంచి ఆ గరికతో పాటుగా జమ్మి మొక్కను కూడా వితరణ చెయ్యాలి ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది ఈ సంఖ్యలో జమ్మి మొక్కలను ఈరోజు వితరణ చేసి లేక నాటి సంరక్షణ చేసినటువంటి వారికి కూడా గణపతి అనుగ్రహం వలన సంపూర్ణమైనటువంటి ధనం లభిస్తుంది అని కూడా పురాణ విజ్ఞానం తెలియజేస్తుంది ఈ రోజు నాటిన జమ్మి మొక్క దసరా ఉత్సవాల నాటికి విజయదశమి నాటికి ఎదిగి సజీవమై చక్కగా మన కోరికలను నెరవేరుస్తుంది అన్ని పాపాలను తొలగిస్తుంది కనుక అఖండమైన ఐశ్వర్యం కావాలి అనేటటువంటి సంకల్పం కలవారంతా కూడా ఈ రోజున జమ్మి మొక్కను నాటి సంరక్షణ చేసే ప్రయత్నం చేయాలి ఇక తిరుమలలో ఈ శుక్రవారం నాటి ఉత్సవాలలో భాగంగా శ్రీవారు ఉదయం చిన్న శేష వాహనంపై ఒక్కరుగా తిరుమాడ వీధులలో విహరిస్తూ మనకు నేత్రోత్సవాన్ని కలిగిస్తారు బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలలో ఈరోజున శ్రీవారిని మలయప్ప స్వామివారిని తిరుమాడ వీధులలో ఉదయం వేళన ఇలా చిన్న శేషవాహనం పైన అలాగే సాయంత్రం సమయం ఊంజల్ సేవ ఉయ్యాల ఉత్సవం ఆ పిమ్మట నక్షత్రోదయం అయ్యేటటువంటి సమయంలో శ్రీవారిని హంస వాహనంపై దర్శనం చేసుకుందాం చిన్న శేషవాహనం పెద్ద శేషవాహనం అనే రెండు శేషవాహనాలు ఉత్సవాలలో కలిగిన ఏకైక దైవ స్వరూపము మలయప్ప స్వామివారు శ్రీవేంకటేశ్వర స్వామివారి ఉత్సవ స్వరూపం ఉగ్ర శ్రీనివాసమూర్తి అలాగే మలయప్ప స్వామివారు నాలుగు విధాలుగా ఉండేటటువంటి స్నపన ఉత్సవ మూర్తులలో అన్ని వైభవాలు మలయప్ప స్వామివారికే హంస పాలను నీళ్లను వేరుగా చేసి పాలను మాత్రమే స్వీకరిస్తుంది అలాగే మనలో ఉండేటటువంటి మంచి చెడు రెండింటిలో కూడా మంచిని స్వీకరించి చెడుని వదిలేసేటటువంటి బుద్ధిని కలిగించే నిమిత్తమే శ్రీవారు హంస వాహనాధిరూఢుడై ఈ రోజున సాయంత్రం మనకు తిరుమాడ వీధులలో ఈ శుక్రవారం నాడు మనకు నేత్రోత్సవాన్ని కలిగిస్తారు ప్రపంచానికి అంతటి కూడా ఆరోగ్యాన్ని ఆనందాన్ని అనుగ్రహిస్తారు శ్రీవారి అనుగ్రహంతో అలాగే గణపతి అనుగ్రహంతో అఖండమైన ఐశ్వర్యంతో జమ్మి మొక్కను నాటి సంరక్షించేటటువంటి నిశ్చయమైనటువంటి సంకల్పం చేసి భగవంతు అనుగ్రహంతో మనమందరం ఆనందంగా ఉందాం అందరి ఆనందాన్ని కోరుకుందాం మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు